చిన్నపిల్లలకి ముక్కువెంబట రక్తం కారటాన్ని దాన్ని ఎపిస్టాక్సిస్ అని అంటూ ఉంటాం ఇది ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ఏ లోకల్ ప్రాబ్లం సో దాని బేసిస్ కొంచెం తెలుసుకున్నట్టయితే దానికి కొంచెం కంగారు కలగకుండా ఉంటుంది తల్లిదండ్రులకి సో ఈ యొక్క ఎపిస్టాక్సిస్ ఎందుకు వస్తుందంటే మన నోజ్ అంటే నేజోఫారింజిల్ ఏరియాలో దాన్ని మనం లిటిల్స్ ఏరియా ఆఫ్ ద నోజ్ అని పిలుస్తూ ఉంటాం లోపల భాగంలో ఈ లిటిల్స్ ఏరియా ఆఫ్ ద నోజ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే మనం గాలి పీల్చుకున్నప్పుడు ఆ గాలిని హ్యుమిడిఫై చేయటం తేమతోటి నింపటమే ఆ నోజ్ యొక్క ప్రైమరీ వన్ ఆఫ్ ది ప్రైమరీ ఉపయోగాలు సో ఈ హ్యూమిడిఫికేషన్ చేసే ప్రక్రియలో బ్లడ్ సప్లై చాలా ఎక్కువ ఉండాలి నోజ్ దగ్గర చాలా ఎక్కువ బ్లడ్ సప్లై ఉండాలి అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్ థిన్గా ఉండాలి ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ థిన్గా ఉండి చాలా తన్ సన్నటి పొరలాగా ఉండి అక్కడే రక్త కణాలు రక్త నాళాలు చాలా ఎక్కువ కేంద్రీకరించడం వలన అక్కడ బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం గాలి పీల్చుకున్నప్పుడు బయట టెంపరేచర్ సుమారు థర్టీ ఫైవ్ ఫార్టీ సమ్మర్లో అయితే ఫిఫ్టీ కూడా ఉండొచ్చు ఈ బయట టెంపరేచర్ని హ్యూమిడిఫై చేసి మన బాడీలోకి పంపించాలి ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ అదే చల్లటి ప్రదేశాల్లో కూడా బయట టెంపరేచర్ మైనస్ టెన్ ఉన్నా టెన్ డిగ్రీస్ ఉన్నా ఎంత ఉన్నా కూడా మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ టెంపరేచర్ ఇట్ హ్యాస్ టు బీ అరౌండ్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇది ఎవరు చేస్తారు దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ది నోజ్ అండ్ ది లిటిల్స్ ఏరియా సో ఆ గాలి పీల్చుకున్నప్పుడు ఆ గాలిని హ్యూమిడిటీతో నింపి మన లంగ్స్లోకి వెళ్ళినప్పుడు బోత్ టెంపరేచర్ ఒకటి హ్యూమిడిటీ ఒకటి ఈ రెండు కూడా సరి సమానంగా సమతుల్యంగా ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఊరికినే కఫం పట్టకుండా ఉంటుంది సో అలా చేయాలంటే మన నోస్ దగ్గర రక్తనాళాలు ఎక్కువ ఉండాలి చాలా మ్యూకస్ మెమరీని సాఫ్ట్ ఉండాలి సో దీనికి డౌన్ సైడ్ ఏంటంటే చిన్నపిల్లలు ముక్కులో నోలుబెట్ ముక్కులో వేళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు ఒక్కొక్కరికి దెబ్బలు తగులుతూ ఉంటాయి పడిపోతూ ఉంటారు సో ఈజీగా ఎక్కడైతే ఆ ముక్కు మీద పడతారో దెబ్బలు తగులుతాయో లేకపోతే ముక్కులో వేలు పట్టుకున్నప్పుడు కానీ బ్లడ్ రావడం ఈజీ ఎందుకంటే అక్కడ రక్తనాళాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అట్ ది సేమ్ టైం ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ ఆ పొర కూడా చాలా సన్నగా ఉండడం వలన బ్లీడింగ్ ఎక్కువ జరగటానికి కారణం ఇది సో దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు అది పెద్ద ఏమీ కాదు మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ముక్కు ముక్కు నుండి బ్లీడింగ్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటిది ప్రెజర్ ఇవ్వటమే అంతే ఎప్పుడైతే ప్రెషర్ ఇస్తామో మన సొంత బాడీ యొక్క హోమియోస్టేటిక్ మెకానిజం అంటాం అంటే రక్తం బయటకు వచ్చినా కూడా ఎప్పుడైతే మనం ప్రెజర్ ఇస్తే హోమియోస్టాటిక్ మెకానిజం కిక్ అయ్యి ఇమ్మీడియట్గా బ్లీడింగ్ ఆగిపోతుంది అంటే ఒక క్లాట్ ఏర్పడి వెంటనే బ్లీడింగ్ ఆగిపోవడం జరుగుతుంది సో మీరు చేయాల్సిన ఒకే ఒక్కటి ఒక క్లీన్ క్లాత్ తీసుకుని ప్రెజర్ ముక్కు మీద ప్రెజర్ అప్లై చేస్తే సరిపోతుంది అండ్ ఆ టైంలో ఆ బాబును కానీ పాపని కానీ నోటుతోటి గాలి పీల్చుకోమని చెప్పి చెప్పాలి నెంబర్ వన్ ఒకవేళ దగ్గర ఇంట్లో ఉండుంటే ఐస్ ప్యాక్ కనుక ఉండుంటే ఆ ఐస్ ప్యాక్ కానీ లేకపోతే మన ఫ్రిడ్జ్లోంచి ఐస్ ముక్కలు తీసి ఒక ఒక శుభ్రంగా ఉన్నటువంటి హ్యాంకర్ చిప్ కానీ ఒక క్లీన్ క్లాత్లో చుట్టి పెట్టి అది ముక్కు మీద ప్రెజర్ ఇచ్చినప్పుడు ఆ కోల్డ్ కంప్రెస్ చేసినప్పుడు యూజువల్గా బ్లీడింగ్ తగ్గిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ బ్లీడింగ్ ఆ దాని గురించి తగ్గిపోతుంది సో వరి అవ్వాల్సిన అవసరం అసలు లేనే లేదు సో అది వరి అవ్వకుండా సింపుల్గా నేను చెప్పినట్టు టూ థింగ్స్ ఒకటి మామూలుగా కంప్రెస్ చేయటం రెండు కోల్డ్ కంప్రెస్ అంటే విత్ ఐస్ ప్యాక్ ఆర్ ఐస్ మనం కంప్రెస్ చేసినట్టయితే బ్లీడింగ్ ఆగిపోతుంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనకి అవగాహన ఉండాలి ఎడ్యుకేషన్ నేను ఇందాక చెప్పినట్టు కారణం ఏంటో చెప్పాను సో మనం ఎప్పుడైతే మనం సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ మనకి అవగాహన వచ్చింది మనకి ఎందుకు ఎందుకు వచ్చిందో తెలుసు అనుకున్నప్పుడు మనం పిల్లలతో కూర్చుని సంప్రదింపు చేయాలి కూర్చుని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఇట్లా చేసుకోవటం వలన ముక్కులో బ్లీడింగ్ అవుతుంది ముక్కులో బ్లీడింగ్ అయితే మంచిది కాదు అని చిన్నపిల్లలకి ఎప్పుడైతే మనం ఒకటికి రెండు సార్లు కాదు అస్తస్మాను ఎడ్యుకేట్ చేసిన అయినప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది సెకండ్ ఎక్కువగా ముక్కులో సెక్రీషన్స్ కాన్స్టెంట్గా వచ్చినప్పుడు సో వాళ్ళు ముక్కులో వేలు పెట్టుకోవడం సహజం కాబట్టి ముక్కులో ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒకటి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ముక్కులో వేళ్లు పెట్టుకోవడం కానీ అటువంటి చేసుకోకుండా చేయాలి అట్ ద సేమ్ టైం ముక్కులో ఏమన్నా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేసినట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ ఒకసారి ఇంక పడిపోయినప్పుడు వాళ్ళకే ఫస్ట్ ఎయిడ్ చెప్పాలి కంగారు పడద్దమ్మా నువ్వు ఒకవేళ పడి ముక్కులోంచి బ్లీడింగ్ అయితే కొంచెం కంప్రెస్ చేసినట్టయితే తగ్గిపోతుందని మనం కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది